విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఓ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ 2020 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. దాదాపుగా ఓ అనే అక్షరం నుండా చాలా తక్కువ మంది ఈ పేరు పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఓ అనే అక్షరం వాల్యూ వచ్చేసి చాందియన్ అనే సిస్టమ్ ప్రకారం 7వ నంబరు, పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారం 6వ నంబరు. అంటే ఒక సిరీస్లో కేతువు సంఖ్య, మరొక సిరీస్లో శుక్రునికి సంబంధించిన సంఖ్య వస్తుంది. అయితే ఓ అనే అక్షరంతో పేరు మొదలయ్యడం కంటే పేరులో ఓ అనే అక్షరాలు ఎక్కువగా ఉంటే ఇంకా అదృష్టవంతులు అవుతారండి. చాలా గొప్ప విషయం ఏంటంటే చాలా అరుదుగా ఉంటారు ఓ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు. వీరేంటంటే ఈ వీరు ఏదైనా కూడా 0 to hero అవుతారు. మనకు ఓ అనే అక్షరం ఎలా ఉంటుందంటే 0 మాదిరిగా ఉంటారు, కానీ లాస్ట్కు ఎండింగ్ చివర వారి యొక్క పేరు అక్షర పరాన్ని కనుక మనం క్యాల్కులేషన్ చేసి కరెక్ట్ పెట్టినంటే ఈ యొక్క కళ నిజమవుతుంది. 0 to hero అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి 0 to hero కావాలనుకుంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఫస్ట్ సరి చేసుకోవాలి. ఎందుకంటే జీవితం మొత్తం కూడా నష్టానికి ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుందండి ఈ ఓ. కొంతమంది ధనవంతులైన వాళ్ళు ఈ ఓ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నవారే. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఓ అనే అక్షరం మన బర్త్ నెంబరు, డేటా, మన డెస్టిన్ నెంబర్కు సరిపోయే విధంగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీరు పడిన కష్టాలకి చెక్కు పెట్టండి, ఆ యొక్క నష్టాన్ని మీరు పారద్రోలండి, అప్పుడే మీకు విజయం అనేది కూడా లభిస్తుంది. మిమ్మల్ని మీరు ఎక్కువగా తక్కువగా అంచనా వేసుకోవడం అది మారివేయండి. కష్టాలు అనేది కూడా ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ఆ కష్టాన్ని మనం గట్టిగా నిలబడి ధైర్యంగా నిలబడితేనే ఆ కష్టం నుండి మనం బయటపడిపోతాం. యువ అనే అక్షరంలో పేరు పెట్టుకున్నారు కూడా మీరు కష్టపడిన సంపాదన అంతా కూడా ఇతరులు దోచుకపోతారు, ఇతరులకే దారమొస్తారు. మీరు జీవితం అంతా కూడా ఎండబావిలా ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటారో దానికి రివర్స్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి ఈ సమస్యల నుండి బయటపడే మార్గం ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవడమే దీనికి ప్రధానమైన మార్గంగా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.